జై శ్రీరామ్. నేను మీ వెనిరెడ్డి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాగపురాణంలో 14వ అధ్యాయం బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట గురించి తెలుసుకోబోతున్నాం. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానమాచరించడం వల్ల కలుగు ఫలమును పార్వతీదేవికి ఈశ్వరుడు చెప్పినటువంటి విధాన్ని వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటులు విష్ణు సాన్నిధ్యం పొందినదో వివరించుదును. సావధానుడిపై ఆలకింపము. పూర్వకాలమందు కాశ్మీర్ దేశమందు గల ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు. అతడు నాలుగు వేదములను చదివి అర్ధ తాత్పర్యాది సహితముగా వర్ణించగల పండితుడు. చదువునందుట పాండిత్యము గలదు, బుద్ధినందున పేర్కొని తగినంతటిలా పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరి వనరులను పొందిది ఉండును. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతరుల పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణుకు 10 సంవత్సరములను బాలికను కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలికడు రూపవతి, సుగుణరాశి, అందాల భరణి, లేడి కొనుల వలె చక్కటి నయనాలుడు కలది, నిండు చంద్రుని వంటి ముఖము కలది, 9 రెక్కలు పోలు, నల్లని పొడిగాటి తల వెంట్రుకలు కలదు. ఆమె నడిచిన ఎడల అంశ నడకను మరిపించి నడక కలది, అందమైన ముఖవర్చస్సు కలది, కోకిల కంఠమును కలది. ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరుస చూచిన వారికి మరలా మరలా చూడవలెనని కోరిక పుట్టును. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేదునని తండ్రి సుబుద్ధి ఆలోచించుకుంటును. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవికార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటికై అడవికి బయలుదేరి వెలుచుండగా దారిలోనున్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితులతో బద్దలాట ఆడుచుండూ ఉండును. ఆ బంతిలో బయటపడినందున బంతి తెచ్చుటకై తోటకు వెళ్ళుచుండును. సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయస్సులోనున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవ కలవాడు, విశాలమైన వక్షస్థలం కలిగిన బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందనమును సుశీల చూడగానే నివ్వురిపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యమును కొలది చాలా దూరము వేగును. ఆ కొంత దూరము ఎగేసరికి ఒక కోనేరు కనిపించును. ఆ కోనేరు నిండు తామర పువ్వులు విరబోసి ఉన్నాయి. తుమ్ముదులు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గురులుచు మొత్తెక్కించి ఎరుగుచున్నవి. అచ్చట నున్న వివిధ ఫలవృక్షములను పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నవి. కోయిలలు తమ మధుర కంఠములను విప్పి కూయుచున్నవి. మగనెమలు ఆడనెమలకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ పించబులను విప్పి నాట్యమాడుచున్నవి. వీటి జంతువులు తమర తొండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగిరి పడుతూ వీటిలో ఈడ్చుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందువలన ఆ చల్లని నీరు గ్రులి చెట్టుల నీడను విశ్రమించి ఉండును. వెనక నుండి వచ్చిన సుశీల అచట ప్రకృతి రమణీయతను చూచి మల్లి, జాజి, సంపంగి పువ్వుల వాసనను మన్మద చేష్టలతో మొత్తెక్కించి చెట్టు క్రింద విశ్రమించి ఉన్న సుమిత్రుణ్ణి సమీపము మెల్లగా వచ్చి నిలబడింది. సుమిత్రుని సౌందర్యము కలరారా చూచి చెలించిపోయింది. ఇక తానే సుమిత్రుణ్ణి పలకరించింది. ఓ అందగాడా సుమిత్ర, నేను చూసినంది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చితని. ఈ ఏకాంత ప్రదేశంలో నన్ను కౌగిలించుకుని నాతో కూడా నీ వయస్సు నా వయస్సు సరి సమానము, ఇద్దరము ఏరుకూర్చి జంట వలె ఉండము, చిలక గొరింకుల వలె రతి మన్మధుల వలె లీనమై పోదుము. ఆ చెట్లపై ఉన్న గువ్వల జంట చూడు, మధువులు త్రాగి మొత్తెక్కిన 9 జంటలను కూడా ఎలాగోనూ బెంకాన్ని ఆగ్రహించుచున్న సమయమున జారీడువకు అని నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములుగా అవయములను నీకు అర్పించుదును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగులించుకో అని అనేక విధములుగా విక్రముని తొందర పెట్టసాగిన అంత సుమిత్రుడు నిశ్చిష్టుడై నోట మాట రాక శిలా విగ్రహముగా వలను. కొంతసేపు అయినను తర్వాత, బాల, నీ మాటలు చూడు, పిచ్చిదాని వలేనున్నావు, నీకేదైనా గ్రహము ఆవరించి ఉన్నదా అని సందేహం కలుగుచున్నది.
అయ్యోగాక నీవు నా గురువు కుమార్తెవి, నేను నీకు అన్నగా అగుదును, నీవు నాకు చెల్లెలు వంటి విధానువు, నీ మనస్సు నీవు స్వాధీనము చేసుకుని వెళ్ళను స్థితిలో ప్రవర్తించు అని అడిగిన భరతనారదికి ఇది తగదు. అదిగాక నీవు విద్యా వంటివి పుణ్యవతివి, కానీ నీ ప్రయత్నము మానుకును, నీకు కష్టములు ఎదురవును, వాయు వరస లేక మన్వదాగ్నితో బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రులు ఉన్నంత వరకు మనమెన్న జన్మాంతమునెత్తినా ఏ జన్మలు ఎత్తినా మనలను వెంటాడుచు ఉండును. ఆ పాపము నరక బాధల నుండి మనమున్నటికి విముక్తి రొందజాలము గాన నీ కోరిక అంగీకరింపజాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది, ఇంటికి బయలుదేరి వెళ్ళము. నా వెంట వచ్చినట్లో నీ గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింపదరుగుదురు. రమ్ము, ఫలములు కుసుములు పుష్పములు మొదలగిన పూజా ద్రవ్యములను తోడ్కొని పోదుము అని సుమిత్రుడు అనేక విధములుగా బోధించాడు. అంత ఆ కన్య బంగారం రత్నము విద్య అమృతము తానంత తానే వచ్చినప్పుడు నిరాకరించేవాడు మూర్ఖుడు, కానీ వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తమును నీకు అర్పించుతున్నాను, నిరాకరించుచున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహముకు పోజాలను, నేనేది ప్రాణత్యాగము మరణించుచున్నాకుందును. నీ వలన ఒక కన్య చనిపోయినందున నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు. నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరని ఎడల నా తండ్రి నిన్ను విడిచిన నా కుమార్తె ఏదని నిన్ను దండించను. ఈ పాటికి నా చెలిగెత్తులు నీతో అడవికి పోయినని చెప్పి సాగుదురు గాన నేను కామ బాధ భరించలేకున్నాను, నాతో సంభోగింపు, నన్ను నీ దాన్ను చేసుకునుము అని పలుకెను. సుమిత్రుడు ఆమె దేవులను దేనాలాపులను ఆలకించి సంకట స్థితిలో పడిను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలో తేలుటకు నిశ్చయించుకుని శాంకరి ఈ విధముగా వారిరువురు ఆ తటాక సమీపముందు ప్రదేశము శుభ్రము చేసి అందు మెత్తని పత్రములను నానావిధ సువాసన విదజల్లు పుష్పములను వరిచి ప్రకృత సౌందర్యములను చూచి మురిసిపోయి కామదృష్టి తెచ్చుకుని మరికొంతసేపు బంతులాడి గింతులు వేసుకో కేకలు వేస్తూ పరుగులిచ్చి ఆడుకునిరి. వారి కామ వికారాలను చూచి పక్షులు సిగ్గుపడి అచ్చుట నుండి ఎగిరి జంతువులు ముగుములు ముడుచుకుని అచట నుండి కదిలిపోయినవి. కొరంలోని కాలువలు మడవల్చి నీళ్ళులో వంగిపోయినవి. సూర్యుడు మబ్బు దాటిను దాగుచున్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములను చూడలేక మధు ఉగ్రులి మృతెక్కిస్తూ తుమ్ముదులు కూడా సిగ్గుపడి ఉన్నవి. ఈ విధముగా వారు ఉల్లాసముగా కొంత తరువు ఉండి సమత్వర పుష్పములను నానావిధ పుష్పములను సంగ్రహించుకుని ఇంటి ముఖం పెట్టి ఇల్లు చేరి సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యం సమర్పించను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నీవు ఉద్యానవనంలో చెల్లెలతో బంతులాలి అలసిపోయి ఉన్నావు. పాపము ఎండకు నీ సుకుమారు ముఖారవిందము ఎటులు వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడుపు విశ్రమింపు. ఆటలు కనుకుని వలన నీవు ధరించి ఉడువులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారమును అందించి ఆమె లోలలను బెదిరికు పైకి ఏమీ ఎరగని దాని వలె నడిచించు. మరికొంత కాలమునకు సుశీల హిమాలయ ప్రాంత వాసియకు బ్రాహ్మణుడు ఒక పెండ్లి ఆడి అత్తవారింటికి ఉండిపోయాను. మరికొంత కాలమునకు సుశీల పెండ్లి ఆడిన బ్రాహ్మణుడు పరలోకతుడైను. భర్త శవంపై పడి సుశీల ఏడ్చుచున్నది. ఆ దుఃఖము చున్న నవయౌవనవతి సౌందర్యవతి యొక్క తన కుమార్తెకు అకాల వైద్యం కలిగినందున, ఏ భగవంతుడా, చిన్న వయసు యందునే ఇంకను ఈ సంసార సుఖమున్నందున అనుభవించకనే ఏమును విధవరాలు చేసేదివా తండ్రి, దీని కాలం ఎట్లా తీరును? ప్రజలు విధవను చూచిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యములు ఎందునో పాల్గొనివ్వరు కదా, దీని కర్మ
ఎలాగా గల్చితిని అని పరిపరి విధములుగా దుఃఖించును. అందులో అచ్చటకు ఒక సిద్ధపురుషుడు విచ్చాటనంకు వచ్చి ఆ సమీపము యందు ఒక మూల ఏడుపులను వినబడుచున్నందున శవము యొన్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణము ఏమి? త్వరగా చెప్పుండు అని పలుకను. అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖము గురించి ఏమని చెప్పుకుందును? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయిన వాడు ఆమె భర్త. వివాహమైన కొద్ది దినములోనే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవరునూ లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయము బ్రతుకులుచున్నది. ఇదే మా దుఃఖానికి కారణం. ఈమెకి దుస్థితి ఎందుకు కలిగినో, ఈమె పూర్వజన్మం ఎట్టిదో మీకు తెలియనని ఎడల సెలవివ్వండని వేడుకున్నాడు. శుద్ధుడు కొంత తడుగు దివ్య దృష్టిని అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాంతరూతముగా ఉండుటచే కలిగి ఉండు తన భర్త నిద్రలో నుండగా అర్ధరాత్రి నిశ సమయమునందు కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకుని ప్రాణములు విడిచును. ఆ రక్తపాతము భయానకమును దృశ్యమును చూచి భయపడి తాను కూడా ఆ కరవాలయమున పొడుచుకుని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసినందున ఈ జన్మలో నీ కుమార్తె పుట్టినది. ఆమె చేసినందున దోషం వలన నీ అల్లుడు చనిపోయిను. ఆమెకు చుట్టుకున్న పాతక వలన విధవరాలైనది. అంతటి పాపాత్మురాలైనప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతం కూడా చివరించదును. వినుము. చాలా సంవత్సరముల క్రిందట, అనగా నీ కుమార్తె యొక్క 14వ జన్మలో వెనుక మాఘమాసంలో సూర్యభగవాను మకర రాశి ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునాది తీరమునకు పోయి స్నానము చేసి ఇసుకతో గౌరవీదేవి ప్రతిమను చేసి భక్తిద్దులతో పూజలు చేయుచుండిరి. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలను నీ కుమార్తె పుట్టిన ఈమె కూడా పాల్గొనటం వల్ల ఆ వచ్చిన పుణ్య ఫలితం చేదన ఈ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి, నీ శిష్యునితో రహస్యముగా అడవికి పోయి తన కామాంచ కోరికను తీర్చుకున్నది, అతనితో రమించినది. అందువలన నీ ఈ యొక్క వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ అంత పుట్టినను ఘోర పాపము చేసినందున తనకు మగన్ని పోగొట్టుకున్నది, విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించవలసిన లాభం ఏమున్నది, పనున్నది, కాకమేమున్నది? మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యముల ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములైనను తప్పు అని పలికిన సిద్ధుని మాటలను సుబుద్ధి, హరి హరిహర, నేనంతటి పాప మాటలు వినివలసి వచ్చినది. పూర్వజన్మలో నా కుమార్తె భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నందే సరే, ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడైన తనకు సోదరుడి లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడా నా ఆహా ఎంతటి ఘోరము అని మనస్సులో విచారించి ఆ సిద్ధుని చూచి, స్వామి, మీ పలుకులను ఆలకించతని మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరొక వైపు ప్రేమ కలుగుచున్నవి. కానీ ఆ కుమార్తె పాపం నుండి ఎటుల విముక్తురాలగునో, తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీనుడగునో మీరు వినిపించవలసిందిగా కోరుతున్నాను అని పలుకును. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవు అడగకపోయినా తను వారినోపాయము వివరించవలసినటువంటి ధర్మం నాపై ఉన్నది. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో గాని చెరువులో గాని సూర్యోదయం కాగానే స్నానం చేయించిన అచటన ఇసుక గౌరీతో ముత్తైదువులు కలిసి ధూపదీప నైవేద్యములు ఇచ్చి పూజించేయము. ఈ విధముగా మాఘమాసము నీ కుమార్తె చేసిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకములు తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధినాడు ముత్తైదువులు పాదములకు పసుపు రాసి నుదుట బొట్టును పెట్టి పూజ చేయవలను. 2 కొత్త చేటలను తెచ్చి అందుకు చేతిలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, దక్షిణ పెట్టి దానిపై 2వ చేటలో మూత వేసి ముత్తైదువులకు సంతుష్టిగా భోజనము పెట్టి సంతోషము పెట్టవలను.
ఆ విధముగా చేసిన ఎడల సాంగత్యం వల్ల కలిగిన దోషం నివారణ అగును. కొంతమంది పురుషులు ఉదయమునే నదికి పోయి స్నానము చేయవల్లి ఉన్న ఆ ఇష్టత చూపుదురు గాన అట్టి వారు భార్యలను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానమును చేయవలను. వంశాభివృద్ధి కానీ కుటుంబ గౌరవాన్ని స్త్రీ ప్రధాన కోరుకురాలు అగును. ఈ మాఘ స్నానం తప్పక స్త్రీ ఆచరించవలను. మాఘమాసమది పురాణములు చదివి హరికథములను వినవలను. మునిస్తత్వమ మాఘమాస స్నానము చేసి తపస్సు చేసుకునిచో వారు శుద్ధులగుదురు. మతి లేని వారు లైచో మాఘస్నానము విడవక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురుతుంది. కుష్ఠివ్యాధి బాధపడుచున్న వారు మాఘస్నానం చేసిన వారికి రోగ నివృత్తి ఒకటి గాక మంచి పుణ్యాత్ములు అవుతారు. స్త్రీ గాని పురుషుడి గాని మాఘమాస స్నానములు డాంబికంతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తములు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలను. మాఘస్నానములు చేయుచున్నను తను తాను పొగుడుకొనరాదు. అటులు చేసిన చిత్తశుద్ధి లేని శివపూజలేర అనురీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి దీక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించును. ఓ శంకరి, ఆ విధముగా ఆ సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి తాను పుణ్యములు చేయగా చనిపోయిన వలన అల్లుడు తిరిగి నిద్ర మేలుకొని వాని వల్ల లేచి జరిగి వృత్తాంతము విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములు చేసి పాపారహితుడైను. పార్వతీదేవికి శివుడు ఉపదేశించినటువంటి 14వ అధ్యాయం మాఘపురాణం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.